నేను ఉన్నాగా, అందుకే వచ్చాను. విడిపిస్తాగా? అధికారం మన చేతిలో ఉంది కదా అని ఇంటర్ వాళ్ళందరినీ నేరస్తులు చేసి మన అనుమానాలని అభూత కల్పనలు చేసి ఇంటర్ రాకేష్ పేరుతో ఇలా కొట్టి తంపడమా మన లాండ్ ఆర్డర్ అంటే? కమాన్ తెల్లి. లేదు సార్, నేను అతను చంపలేదు. నేను వెళ్ళేటప్పుడు మంచి నీళ్ళు కూడా అడిగాడు సార్, అప్పుడు బ్రతికే ఉన్నాడు. షట్ అప్. కొట్టిన లాఠీ మీద హ్యాండ్ ప్రింట్స్ ఉన్నాయి, అది అక్కడే పడింది. నువ్వు కొట్టేటప్పుడు చూసిన స్టాఫ్ ఉన్నారు, వాడు తచ్చినా మంచి నీళ్ళు వద్దన్నావంట. అతని చావు కారణం నువ్వేనని నమ్ముతూ ఈ క్షణం సస్పెండ్ చేస్తున్నాను. గెట్ లాస్ట్. ఏంట్రా చూద్దాం, రోడ్డు మీద ఇసుక కూడా దొరకని రోజుల్లో వేప చెట్టు కింద ఆపిల్కాయ ఉంది ఏంట్రా? ఆ రోజు బ్రహ్మం గారు కళ్ళో చెప్పారు, వేప చెట్లకి ఆపిల్కాయలు కాస్తాయనరా, అది ఇదే ఉంటది. దాన్ని నన్నే తినమని చెప్పాడు. అప్పుడు నిన్ను లాగి తినమని కూడా చెప్పాడురా. వద్దురా, చింత అయిపోతుంది. అవునరా, రోజు కొంచెం నాకుందామా? కరెక్టే రోయ్, ఒరే ఇక్కడ నాకుంటే బాగుండదురా, ఆ పక్కకి వెళ్ళి నాకుందా. పద పద ఒరే, ముందు ఎవరో నాకుదామరా. నువ్వు ఎమ్మె కదరా, నువ్వే నాకే. నువ్వు బియ్య కదరా, నువ్వే నాకు. ఇదే నువ్వు తీశారు? దొరికింది తిందామని తీసాం. ఇది స్కూల్ పేల్చడానికి పెట్టాను, ఎందుకు తీశారు? యాపిల్ పండుతో స్కూల్ పేల్చడం బాబు. యాపిల్ పండు కాదు, టైం బాంబ్. టైం బాంబా పొరపాటున కొరికితే ఎట్టాడు దేశం రా ఇది. ఆ దేశానికి చెబుదాం పదరా. లంచం మంచం తంత్రము అయ్యయ్యో, లంచం మంచం తంత్రము నరేశాన్ని పీడించి దిగజార్చుతున్న లంచం మంచం తంత్రము. నా నియోజకవర్గంలో 100కి 100 మంది చదవాలి. పిల్ల పీచు ముసలి ముతక సచ్చేదాకా చదవాలి. సచ్చిన శవం కూడా లేచి చదువుకుని సంతకం పెట్టి మరీ చావాలి. ఎవరి కోసం, ఎందుకోసం ఈ బోడి బియ్యే, ఈ పాడు ఎమ్మే, ఈ గోల్డ్ మెడలు, ఈ సర్టిఫికెట్, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎందుకోసం అండి కదా? ఇంజనీరు సీటు రేటు 5 లక్షలు అవుతాయంట, డాక్టర్ అయ్యే సీటు రేటు 6-7 లక్షలు పలికేనంట, ఎమ్మెల్యే మంత్రం వాళ్ళంటే కోటిన్నర అవుతుందట, దోపిడీకి 10,000 లైసెన్స్ అట. బాబో రేట్లు పెట్టారు, 90 కోట్లు ఉన్న ప్రజలకి స్వాతంత్ర దేశానికి. ఇంజనీరు సీటు రేటు 5 లక్షలు అవుతాయంట, డాక్టర్ అయ్యే సీటు రేటు 6-7 లక్షలు పలికేనంట. అరవకుండా బాబు, వచ్చే ఉద్యోగం కూడా రాదు. వద్దన్నా చచ్చినా జాబు, అది వచ్చినా బాధేరా బాబు. దుబ్బులు పెట్టే పాసులు, పప్పం గడిపే క్లర్కులు, సబ్బులు రుద్దే ప్యూనులు, మనలాంటోళ్ళు పట్టకర్రు. వద్దన్నా చచ్చినా జాబు, ఏం పిచ్చి పట్టిందా? ఏమిటా పిచ్చిపాట్లు? పిచ్చోళంగా సార్, మాకు రావాల్సిన ఉద్యోగం ఎమ్మెల్యే కొడుకులకి ఇచ్చేశారు. వాదించి ఆ ఉద్యోగం మాకు ఇప్పించండి, మాకు ఉద్యోగం వచ్చాక మీ ఫీజు ఇచ్చేస్తాం. ఎవరు డబ్బిస్తే వాళ్ళకే ఉద్యోగం. ఎంత రేటే కమిట్ అయితే లైఫ్ అంతా గుండె పోటే, తెస్తాడే చేటే కోర్టులకే సిగ్గు చేటే. బాబు ఒక 1/2 రూపాయికి తోటకూర కట్టివ్వు. ఇంకా ఏ కాలంలో ఉన్నావమ్మా, 1/2 రూపాయికి ఒక ఆకు కూడా రాదు. ఎల్లెల్లు దొరకదు, దొరకదు, దొరకదు ఎటువంటి కూర. ఆధరాకాశమును చేరి బ్రహ్మాండ గోళాలు దాటిందిలే, పిచ్చిదలే అమ్మా, దొరకదు ఎటువంటి కూర. కొనలేము వంకాయ, కొట్టలేము టెంకాయ, పెట్టలేము అవకాయ, తినలేము మాగాయ, ఈ
తండ్రి. చేతిలో పైస లేదు, పూటకే ఫుడ్ లేదు, బ్రహ్మము ఏమి కర్మము, చదువుకే విలువ లేదు, చవటకే లోటు లేదు, తెలుపరా దీని మర్మము. తక్కలో సందేహం మానుకోబే, ఒక్కటే మార్గం రా దోచుకోబే, పాటు పాటు అదే రూటు, శంసలా స్పాట్ పెట్టు అదే బెస్ట్ మారా, స్పాటు స్పాటు అదే రూటు, స్పాటు పెట్టు అదే బెస్ట్. సమాజం మాకు స్పాట్ పెట్టింది, మేము దానికి స్పాట్ పెడుతున్నాం. మూర్తి గారు, ఈ దండలో గాని ఈ పళ్ళలో గాని బాంబులు లేవంటే ఇక మన ఇద్దరి మధ్య అట్టండి ఉండటానికి ఏం లేదు. అసలు మన ఇద్దరి మధ్య మంట మండటం వల్లే ఇతరుల మంది బాగా ఇడిచిపెట్టారండి. ఏంటిది మరి అది కొంచెం మధ్యలో మాట వదిలేసాడండి. ఎందుకు వచ్చావు? మనం తిమ్మిని బిమ్మిని చేయగలం, తిది మారే లోపల తీర్థమంత జనాన్ని చంపేయగలం. ఒక్క నిమిషం గట్టిగా మోసుకొచ్చావు అనుకోండి, మరుచ్చనంలో రాజ్యాంగానే తారుమారు చేయగలం. అనవసరమైన మాటలు నాకు అర్థం కావు, అలాంటి వాటి మీద నేను టైం వేస్ట్ చేయను. ఏమడవే బుద్ధి గడ్డి తిని, నేనేమో ఆ జగన్ గారి మీద, మీరేమో ఆ ప్రభు గారి మీద ఆధారపడ్డాం. మనం భారేసిన ఎంగిలి వెతుకులు తిని, ఏరుగుల్లో బలిసి, తొండంతో మన్నే కొట్టి ఆళ్ళు సరదాలు తెచ్చుకుంటున్నారండి. రే ఎక్కడ మా ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ బయటికి లీక్ అయిందో, బాగా సిరి కారం కొరత. బాబు మూర్తి గారు, వాళ్ళిద్దరు ఏకమైపోయిన ఆశ్చర్యపక్కల. ఎప్పటికైనా అర్థమయ్యేలాగా మాట్లాడకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళవు. చంపేయ్, నేను చెప్పిన దాంట్లో ఎతికత ఉంటే నన్ను బాగా చించేసి పేకాడించుకో. మూర్తి, గొడవలన్నీ మర్చిపోయి నీ తాడు నా తాడు కలిపి పేందాం, ఇద్దరం ఒకటైపోదాం, వాళ్ళంతా చూద్దాం. ఏమంటావు? ఒకటవటానికి నాకేం అభ్యంతరం లేదు, నిన్నెలా నమ్మటం? ఏ దేవుడు ముందున్న దేవ మార్పంటావు చెప్పు, ఆర్పేస్తా. అక్కర్లేదు, నీ ఆస్తి అంతా ఎవరి పేరు మీద ఉంది? మా అబ్బాయి పేరునా? మనం నిజంగా ఏ దుర్మార్గం లేకుండా కలిసేటట్లయితే నీ కొడుక్కి నా చెల్లెలిచ్చి పెళ్లి చేయాలి, ఆస్తిలో సగం నా చెల్లెలి పేరు మీద రాయాలి. ఓకే సార్, ఎందుకైనా మంచిది, అతనితో అగ్రిమెంట్ రాసుకుందాం. అలాగే మరి మీ చెల్లెలిగా జగన్ గారి తమ్ముడితో బాగా ఉందని అమెరికాలో క్లీన్ చేసుకోవచ్చు అనుకోండి. అతంటేను గుడి దగ్గర పంతులు గారు ఎదురే ఇచ్చాడు, ఎందుకు తెచ్చారో ఏంటో. ఈ పళ్ళతో నిశ్చితార్థం పలుకుతున్నాను, పట్టుకొని. మంచి ముహూర్తం చూసి మా అబ్బాయికి మీ చెల్లెలు ఇచ్చి ముడి పెట్టిచ్చేద్దాం. మన ఇద్దరం కలిసిన సందర్భంలో ఒకళ్ళొకళ్ళం బాగా అయ్యా మా మధ్య మధ్యపదం ఉండదులే, గమనించుకుందాం. ఇది మనకు మూడు విధాల గెలుపన్నా. మనకు విరోధైన ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యింది, ఇది ఆ ప్రభుగాడు కూడా ఓటమే, మన దారి క్లియర్ అయ్యింది. నోర్మయ్, పవిత్ర ఉద్యోగం పోయింది మన వల్ల. మనల్ని దోషులు కాకుండా చేయడం కోసం తన అవమానం పాలయ్యింది, దాన్ని గెలుపనుకోకూడదు, మన ఓటమి. దాన్ని వదిలేసి ఊరుకుంటే చేతకానితనం. అది ఆ ప్రభుగాడి మనిషి అన్న, దాని గురించి ఆలోచిస్తావే. ఎవరి మనిషి ఎవరికి విరోధన్నది కాదు ముఖ్యం, ఎవరి వల్ల ఆవిడకి అన్యాయం జరిగిందన్నది ఆలోచించాలి. ఆలోచిస్తూ కూర్చుంటే అన్యాయం న్యాయం అయిపోదు, చెయ్యగలిగితే ఆమెను నిర్దోషం నిరూపించండి. సింహాచలం ఎలా చనిపోయాడు? ఏముంది, పోలీస్ గెటప్లో లాఠీతో లాగొగడిచ్చాను, పైకి వెళ్ళిపోయాడు. భయాన్ని ఆటకట్టాడు చూడు. సింహాచలం చంపింది నువ్వే కదా? నాకేం తెలీదు, అయినా నా గెస్ట్ హౌస్ ఎందుకు వచ్చా? నీ నోటితోనే ఎలా చెప్పించాలో ఎక్కడ చెప్పించాలో నాకు బాగా తెలుసు. రా
సింహాచలాన్ని చంపింది రామచంద్రరావు గారని సాక్ష్యాలు రుజువైనందున ఇతనికి ఐపీసీ సెక్షన్స్ 302, 304 కింద మరణ దండన విధించడమైనది. సస్పెండ్ కాబట్టి ఏఎస్పీ పవిత్రకు ఈ కేసుకు ఎటువంటి సంబంధము లేదని నిర్ధారిస్తూ ఆవిడని తిరిగి డ్యూటీలో జాయిన్ చేసుకుమని పోలీసు వారికి ఉత్తర్వులు జారీ చేయడమైనది. ఇంకా లాభం లేదండి, నా ఉప్పు తిని నా ఇంటి వాసాలు కొలజేస్తారా? నీ కొడుకేం పర్వాలేదు, నువ్వు ఉండు. ఆ నా కొడుకు గురించి ఎవడు కావాలండి? ఆడిపోతే నా రెండో సెటప్కి ఇంకా ముగ్గురు ఉన్నారు, కాకపోతే ఆ జగన్ గారు ప్రభు గారు ఇంకా ఏం చేయబోతున్నారు అని. వాళ్ళిద్దరూ రెండు గ్యాంగులుగా ఉండి ఒకళ్ళ మీద ఒకళ్ళు వారులు చేసుకుంటున్నారు కాబట్టి మనం ధారల్లాగా తల 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 మెరిసిపోతాం. లేకపోతే మన పేర్ల ముందు కీర్తి శేసులు అని ఎప్పుడు రాసి మరిచేవారు. చూడండి చౌదరి గారు, ఎగిరే గాలిపటానికి దారం కొస ఎక్కడుందో అక్కడ తెంచాలి, అప్పుడే అది తెగిన గాలిపటం అవుతుంది. బాబో ఈ యాదంతం ఇని ఇని నాకు ఇంకో ఓపిక లేదు. ఇది వేదాంతం కాదు, యథార్థం. ఆ గ్యాంగ్ వారిని సెంటిమెంటల్ వారితో ఎలా రగులుస్తానో చూడు. అంజీ, ఈ వారంతో నా వ్రతం పూర్తవుతుంది. అవును, అమ్మోరాయిని చల్లగా చూస్తే చాలా. పోనీలే చిన్నమ్మ, ఎన్ని కష్టాలు సరే కడుపులో పసిపేడలు ఎట్టుకుని ఆఖరి ముక్కు తీర్చేసుకుంటున్నావు. ఆ అమ్మోరే మీ అమ్మాయి, ఇది నువ్వు కాపాడాలమ్మా. రాలేదు, నా తోటికి వెళ్ళని వద్దా నాన్న. వెళ్ళాలని కొట్టుబెట్టారన్న. ఇదే నా తోటి? అవును, మొన్న ఇక్కడే గొడవ జరిగింది. Oh.